తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నీట్ యూజీ 2024 పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఐఐటి ఢిల్లీని ఆదేశించింది సీజేఐ ధర్మాసనం. ఫిజిక్స్ పేపర్లో రెండు సమాధానాలు ఉన్న ప్రశ్నలను పరిశోధించి రేపు మధ్యాహ్నం లోపు నివేదికను ఇవ్వనుంది ఐఐటి ఢిల్లీ ప్యానల్. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూకి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనేది లేదని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా పొందేందుకు బీహార్ అర్హతను సాధించలేదని తెలిపింది. రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు ఏపీ కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాదులతో శాసన పరిషత్ చైర్మన్ కొయ్య మోషన్ రాజు తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నేతలు వాకాటి శ్రీనివాసులరెడ్డి, ఖాదర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సురాయిపాలెం ఇసుక రిచ్ లో 100 కోట్లు నొక్కేయటానికి సోమిరెడ్డి పథకాన్ని రూపొందిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో అన్ని వర్గాలకు మేలు చేయాలని కర్నూలు వాసులు కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి గురించి చర్చించాలని విజయవాడలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీ వర్షం కురవడంతో గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆటంకం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా గ్రీవెన్స్ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్లు పక్కకు ఉరిగిపోవడంతో పాటు ఆ ప్రాంతమంతా బురదగా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. వరద ప్రభావిత టానేలంక, కోనలంక, గురజాపులంక తదితర ప్రాంతాల్లో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.940 మీటర్ల మేర గోదావరి నీటి మట్టం చేరుకోగా ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తూ ఉన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వడ్డిగూడెం గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షాలతో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులను కోతులగుట్ట పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. కాకినాడ జిల్లాలో కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు జగంపేట గోకవరం రోడ్లో 100 ఏళ్ల నాటి మర్రి మహావృక్షం నేలకొరిగింది. మర్రి చెట్టు రోడ్డు కడ్డంగా పట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. జేసీబీ, కట్టర్ల సాయంతో చెట్టును తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం 48 అడుగులు దాటింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో 5 అడుగుల మేర నీటి మట్టం పెరిగితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో భారీ వర్షాలకు పెదవాగు కట్టలు తెగిపోయాయి. పెదవాగు ప్రాజెక్టును మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోవడంతో ఉద్యోగులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వరద ప్రభావిత గ్రామాల్లో ఎంఆర్ఓ స్వర్ణలత పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి వరద పెరిగితే మొండికుంటలో పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 1 వరద గేట్ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు మండలాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. మహదేవ్పూర్, మలహర్, కాటారం,
పాలిమేల ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తేగడ గ్రామంలో తాలిపేరు, గోదావరి నదులు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు మైకు ద్వారా విస్తృత ప్రచారం చేశారు. హన్మకొండ జిల్లా పరకాల చలివాగు బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. బ్రిడ్జ్ కానుకొని ఉన్న ప్రధాన రహదారికి గండి పడింది, దీంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి అడుగుతున్నామన్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. రాళ్లవాగు, మేడివాగుల వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ఉధృతి ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తులకు ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకానికి సింగరేణి నిధులు కేటాయించడంపై వివాదం రేగుతోంది. సింగరేణి సంస్థకు చెందిన 5 కోట్ల రూపాయల నిధులు ఎలా కేటాయిస్తారని టీబీ జీకేఎస్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా భైంసా తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా చేశారు. ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేలా చూడాలి. మేడ్చల్ జిల్లా అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అల్వాల్ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు మంచిర్యాల జిల్లా నన్పూర్ కలెక్టరేట్ కార్యాలయం ఎత్త ఆందోళన చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు ధర్నాకు దిగారు. ఎన్నికల ముందు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో అన్పర్సీవ్ టెక్నాలజీ సంస్థ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రైతు రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. దేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. హన్మకొండ జిల్లా ఆయనవోలు మండలం ఒంటిమామిడిపల్లి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో సైకిళ్ల పంపిణీ చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ వైద్య సిబ్బంది శభాష్ అనిపించుకుంటున్నారు. భారీ వర్షాలతో జైనూర్ మండలం లొద్దిగూడ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయినప్పటికీ కాలినడకన వెళ్లి గ్రామస్తులకు వైద్య సేవలను అందించారు డాక్టర్ అశోక్ నేతృత్వంలో వైద్య సిబ్బంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో వింత ఘటన జరిగింది. జాతి వైరాన్ని మరిచి పిల్లి పిల్లకు తన మాతృత్వపు మాధుర్యాన్ని పంచిందో కొండమూర్చు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు బైకు దొంగల ముఠాను పట్టుకున్నారు. 9 లక్షలు విలువ చేసే 16 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ్మిశెట్టి శివనాగరాజు, మన్యన్ రవి, షేక్ కృపారావులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న వినాయక చౌరస్తా సమీపంలో టార్చ్ మొబైల్ షాప్ లో చోరీ జరిగింది. షట్టర్ తాళాలు పగలగొట్టి 30 లక్షల విలువైన సెల్ ఫోన్స్, చార్జర్స్ ను ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రాగాపూర్ క్రాస్ రోడ్ లో ఓ వైన్స్ షాప్ లో దొంగతనం జరిగింది. వైన్ షాప్ తాళాలను పగలగొట్టి 4 లక్షల విలువైన మద్యంతో పాటు 15,000 నగదును దొంగలించారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తూ ఉన్న ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో 25 మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు మంటల్లో తగలబడిపోయింది. మంటల్ని గమనించిన స్థానిక యువకులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కాపాడారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ వద్ద జరిగింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చేయటమే లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్లో రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ను అమృత్ కాలానికి చెందిన బడ్జెట్గా అభివర్ణించారు. 5 ఏళ్లు దేశ ప్రగతి కోసం పోరాడాలని, తర్వాతే వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుకు తెచ్చింది మోదీ సర్కార్. 2023-24 ఎకనామిక్ సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో పాటు స్టాటిస్టిక్స్ రిపోర్ట్ను సభ ముందు ఉంచారు. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ పునర్వ్యవస్థీకరించారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. మొత్తం 8 మంది ఎంపీలకు కొత్త ప్యానెల్లో చోటు దక్కింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ సర్కార్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కన్వర్ యాత్ర నేమ్ ప్లేట్ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. నేమ్ ప్లేట్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిసిసిపిలో నైట్ క్లబ్లో కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో 3 మృతి చెందగా 10 మందికి పైగా గాయాలయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2 పాయింట్ల నష్టంతో 80,502 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 24,509 వద్ద ముగిసింది. ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాలో కుండపోత వానలు, ఏజెన్సీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.